వెల్కమ్ టు మై ఛానల్ పల్లె సితారాలు. మళ్ళీ మన ప్రయాణం మొదలయ్యిందండి. మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి ఇవాళ బీచ్పల్లి. ఇది జోగులాంబ గద్వాల డిస్టిక్ ఇటిక్యాల మండలం కిందికి వస్తుంది. మా ప్రయాణం వనపర్తి నుంచి కాబట్టి వనపర్తి నుంచి 38 కిలోమీటర్స్, హైదరాబాద్ నుంచి వచ్చేవారికైతేనేమో 166 కిలోమీటర్స్ అవుతుందండి. ఇది మొత్తం నేషనల్ హైవే మీదనే ఉంటుంది, NH 44 బెంగళూరు రూట్. ఈ టెంపుల్ వచ్చేసేసి మనకు హైవే మీదనే ఉంటుంది. జస్ట్ వనపర్తి నుంచి వచ్చేవారికైతేనేమో పెబ్బేర్ దాటిన తర్వాత మీకు మెయిన్ ఆర్చ్ అనేది కనిపిస్తుంది. రైట్ తీసుకుంటే మీకు ఆ మెయిన్ ఆర్చ్ అనేది కనిపిస్తుంది. ఇదే మెయిన్ టెంపుల్. లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రోడ్ మీదనే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు మెయిన్ టెంపుల్ అనేది గోపురం కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడ ఆంజనేయ స్వామి ఫేమస్ అండి. మనం ఇప్పుడు వెళ్తుంది మెయిన్ టెంపుల్కి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి కృష్ణా రివర్కి వెళ్తున్నామండి. టెంపుల్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మీకు కృష్ణా రివర్ బ్రిడ్జ్కి వెళ్ళొచ్చు. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండి. చూస్తున్నారు కదా, అక్కడ నుంచి రైట్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్తే మనకు బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది. అక్కడ కృష్ణా రివర్ ఉంటుంది, కృష్ణా రివర్ ఉంటుంది అక్కడ. ఇది ఎప్పుడూ ఓపెనే ఉంటుంది, క్లోజింగ్ టైమ్స్ అలాంటివి ఏమీ ఉండవు. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరిణి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళటం కూడా చాలా ఈజీ, ఎందుకంటే హైవే మీదనే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ కృష్ణా రివర్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కూడా మీకు చాలా టెంపుల్స్ కనిపిస్తాయి. మెయిన్గా వచ్చేసి శివాలయం ఉంటుందండి. చూస్తున్నారు కదా, మనకు ఎదురుగా కనిపిస్తుంది ఒక శివాలయం. అక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటే మనకు కార్ పార్కింగ్ అనేది ఉంటుంది. ఆ బ్రిడ్జ్ చూసారు కదా, 1950స్లో కట్టారంట. ఇది కూడా చాలా ఓల్డ్ బ్రిడ్జే. ఇక్కడ మన కార్ పార్కింగ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి శివాలయం ఉంటుంది. ఈ చెట్టును కలిమి చెట్టు అంటారంటండి. బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు వాటర్ అనేది ప్రస్తుతానికి తక్కువగా ఉంది. జూరాల నుంచి వాటర్ రిలీజ్ అయితే ఇక్కడ మనకు వాటర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ బోటింగ్ అలాంటివన్నీ లేవు, కానీ బట్ చిన్న చిన్న తెప్పలు అలాంటివి మాత్రం ఉన్నాయండి. మేము వెళ్ళే టైంకి వాటర్ కొద్దిగా ఉన్నాయి, మరీ హెవీగా వాటర్ ఫ్లో అయితే లేదు, మామూలు వాటర్ ఫ్లో ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది కృష్ణా రివర్ చుట్టుపక్కల. మనం ఇందాక వచ్చింది ఆ బ్రిడ్జ్ మీద నుంచే వచ్చామండి. మేము వనపర్తి నుంచి వచ్చాము కాబట్టి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు రావడానికి జస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుందండి ఆ బ్రిడ్జ్ కూడా. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కదా, ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇలా టెంపుల్స్ ఉంటాయి. మళ్ళీ మనం మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాము. మెయిన్ టెంపుల్కి వెళ్తుంటే మనకు కొయ్యదొరలు అలాంటి వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ వచ్చేసేసి ఆంజనేయ స్వామికి బోయ వాళ్ళు పూజ చేస్తారంటండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ టెంకాయలు కొడుతున్నారు కదా, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇదే మెయిన్ టెంపుల్. సో బీచ్పల్లి, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.